వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనేం చేసిన అంటే కుండీలన్నీ ఒక చోట పెట్టిన. ఒక చోట అంటే అక్కడ అంతకుముందు అటువైపు ఉండేవి, సరే ఇటువైపు తీసుకొచ్చి అన్నీ పెట్టి మీకు చూపిద్దామని ఇట్లా పెట్టానన్నమాట. ఇవి మన దగ్గర ఉన్నది లిమిటెడ్ కలెక్షన్ అని చెప్పాలి. లిమిటెడ్ మొక్కలు చాలా తక్కువ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదేమో గ్రో బెడ్, మీకు చెప్పాను కదా ఇంతకుముందు. ఈ గ్రో బెడ్లో ఆకుకూరలు పెంచుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు ఏమో టమాటాలు అవి బాగా వచ్చాయి, మళ్ళీ అయిపోయినవి. ఇప్పుడు మళ్ళీ కూడా పెట్టిన, పువ్వులు వస్తున్నాయి, చూద్దాం ఎంతవరకు వస్తాయో. సమ్మర్లో కొంచెం కష్టమే ఎట్లయినా కాపాడుకోవడము, అట్లా చేస్తున్నాయి. ఏమో మరి వస్తాయో రావో తెలీదు. ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇంతే మన గార్డెన్ అంతా కూడా అంతే లిమిటెడ్, కొంచెమే కొన్నే ఉంటాయి. ఈ దొండతీగ ఎప్పుడు ఇంతవరకు వస్తుంది, కాయలు రాకుండా మాడిపోతుంది, ఎప్పుడు ఇంతే అవుతుంది. ఈసారి మరి ఏమవుతుందో తెలియదు, చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇది స్ట్రాబెరీ ప్లాంట్ ఉండే కదా, దీంట్లో చనిపోయిందండి రీసెంట్గా. ఇదిగో మొత్తం చనిపోయింది ఎండలకి. ఏమో మరి ఎండలకు చనిపోయిందో ఇంకా దేనికి చనిపోయిందో అర్థం అవుతలే. చాలా నెలలు అసలు మాకు కాయలు ఫుల్ కాయలు వచ్చినవి. మేము దాని 100 రూపీస్ మేము పెట్టి తెచ్చిన, దానికి న్యాయం చేసింది అది. ఒకటి రెండు సార్లు ఒక 10 రోజులు 20 రోజులు కాయలు లేకుండా ఉన్నాయి, కానీ ఇంకా మిగతా అంతా డైలీ అట్లీస్ట్ ఒక్క కాయనే ఇచ్చేది అనమాట మాకు, ఒక్క పండైనా ఇచ్చేది. ఇంకా మళ్ళీ ఆగస్టులో తెచ్చిపెట్టుకోవాలి ఇది, మళ్ళీ తెచ్చినప్పుడు చెప్తాలండి మీకు. ఇది చనిపోయినందుకు కొంచెం బాధగానే ఉంది, కానీ మరి ఏం చేస్తాం, దాని టైం అయిపోయింది. అంత నీట్గా ఉండదండి మనది గార్డెన్, ఎందుకంటే నేనే చేసుకోవాల్సి వస్తుంది మొత్తం అంతా. నాకేమంత ఓపిక లేదు, అంత క్లీన్ చేసి చేసే అంత ఇది లేదు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తా, ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తా. ఇక్కడనేమో పుదీనా పెట్టాం కదా ఆ రోజు, పుదీనా ఎంత బాగా వచ్చింది. దీంట్లో ఎర్రతోట కూర, అసలు నేను కుండీలో కావాల్చుకొని పెట్టినా కూడా ఇంత ఎత్తు ఎదగలేదు. ఇదేమో చూడండి 3 ఇంచులు కూడా ఉండదు, ఇది 3 ఇంచులు ఉంటుందా, 2.5 ఇంచెస్ ఉంటుంది సాయిల్ అంతే. ఆ సాయిల్లో ఇవి ర్యాండమ్గా అట్లా మరి గింజలు ఎట్లా పడ్డాయేమో, ఇంతకుముందు తీసినప్పుడు పడి ఉంటాయి అవి, ఇట్లా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో. ఇక్కడేమో నేను గింజలు వేసి పెంచినవేమో ఇవి, ఇవంతా పర్వాలేదు, ఇవి కూడా పెరుగుతున్నాయి, కానీ మరీ ఇక్కడ దీని అంత విగరస్గా పెరగట్లేవు. ఈ ఆకులు ఇట్లా తీసేయచ్చు, ఇట్లా తీసి వండుకోవచ్చు మనము. మిగిలింది ఇక్కడ పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు. ఇంకా రావట్లేవు, ఇంకా రాలేదు, ఇంకా అవుతాయి. నా దగ్గర సీడ్స్ ఇవి కొన్నే ఉన్నాయి ప్రస్తుతానికి, అందుకనే ఎవరు అడిగినా ఇవ్వలేకపోతున్నా. ఇవన్నీ సీడ్స్ చేసి మీకు అందరికి ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. మరి ఎట్లా ఇవ్వాలో ఏమో కూడా కనుక్కుంటా నేను. వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇంతకుముందు, వాళ్ళని కనుక్కొని మీ దాకా ఎట్లా రావాలనేవి నేను ఆలోచిస్తా. మేబీ మీరు కొన్ని సజెషన్స్ చెప్తే చెప్పండి మీకు ఇవి ఎట్లా పంపించాలో. కానీ ఇంకా టైం పట్టుద్ది, ఎందుకంటే ఇప్పుడు ఇవి సీడ్స్ కావాలి కదా మనకి, ఇవి సీడ్స్ రెడీ అవ్వాలంటే టైం పట్టుద్ది. ఈ ఒక్క చెట్టుకైనా మీ అందరికీ సరిపోవట్లేనా. నేను ఇక్కడ కూడా ఉన్నాయి కదా కింద, ఇవి ఇవన్నీ కూడా సీడ్స్కే వదిలేస్తా. అండ్ దీంట్లో కూడా కొన్ని పీకేస్తా, కొన్ని ఉంచుతా, కొన్ని ఉంచితే అవి సీడ్స్ బాగా వస్తాయి అన్నమాట. సో అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తానండి మీకు, అవి సీడ్స్ వచ్చాక ఎట్లా ఇవ్వలేదు అనేది అప్పుడు తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఆకులు ఇట్లా తెంపిన, ఇవి తర్వాత తీసుకెళ్తా కిందికి. చూడండి ఎట్లా పెట్టుకున్నాను, నాకు ఈ ఏరియా బాగా నచ్చుతుంది, క్యూట్గా ఉంటుంది ఈ ఏరియా. స్టాండ్ ఇవి థర్మాకోల్ బాక్సులు ఎట్లా వాడాలని అంటున్నారు కదా, థర్మాకోల్ బాక్సులు మనం ఆకుకూరలకు వాడచ్చు, నిర్మోహమాటంగా వాడచ్చు. కానీ పండ్ల మొక్కలు అవి పెట్టకూడదు, ఎందుకంటే అవి రూటింగ్ సిస్టమ్ బాగా కావాలి, రూట్స్ పగలగొట్టుకొని పోతాయి కాబట్టి పనికిరాదు పండ్ల మొక్కలకి. మనం ఇట్లా ఆకుకూరలు ఏమైనా పెంచుకోవచ్చు. బాటిల్స్లో చూడండి ఎట్లా పెంచుతున్నానో, నేను మీకు చూపించిన కదా ఇంతకుముందు ఈ సెల్ఫ్ వాటరింగ్ బాటిల్స్ ఎట్లా చేసుకోవాలో. చూడండి వాళ్ళు నా వీడియోస్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి,
మీకు అర్థమైపోతుంది. ఇదిగో ఈ విధంగా అట్లా థ్రెడ్ ఉంటుంది, కింద వాటర్ ఉంటుంది, అదే ఆటోమేటిక్గా పీల్చుకుంటుంది అన్నమాట. ఇది మెంతి కూర, ఇక్కడ కూడా మెంతి కూరనే వేసిన. ఇది తోటకూర. ఇవన్నీ ఇంతకుముందు కోతులుంటే ఇప్పుడు పిట్టలు తయారైనాయి నాకు. పిట్టలు ఏం చేసినాయంటే వచ్చినట్టు, ఇప్పుడు ఇవి మొలకొచ్చినాయి అనుకోండి, మొలకొచ్చిన పైన రెండు ఆకులు ఉంటాయి కదా మైక్రోగ్రీన్స్, ఆ రెండు ఆకుల్ని తినేసి పోతున్నాయి. అవి రెండు తీస్తే ఇంకా అవి ఎట్లా బతుకుతాయి, చనిపోతున్నాయి అవి. అట్లా చేస్తున్నాయి ఇప్పుడు. మొన్నటిదాకా కోతితో కూడా అయితే ఇప్పుడు పిట్టలతో కూడా, దీంట్లో కూడా అంతే చేస్తున్నాయి. దీంట్లో మీకు ఇప్పుడు చూపించడానికి కనపడవు కానీ గంగబాయిల విత్తనాలు వేసిన, ఇది కూడా చూపిస్తారండి మీకు వీడియో వచ్చిన తర్వాత చూపిస్తా. ఏమొస్తే ఏమో అర్థమవుతలే, మొత్తం తినేసిపోయినాయి. అది దీంట్లో నేను కొత్తిమీర వేసిన. యాక్చువల్గా కొత్తిమీర కంటే ఎక్కువ ఈ పాలకూర వచ్చింది. పాలకూర నేను సీడ్స్ వేయలేదు, మన దగ్గర తెలుసు కదా సీడ్స్ ఆటోమేటిక్గా అవుతాయి, అవే పడుతుంటాయి, అట్లనే వచ్చేస్తాయి. ఇది గంగవాయిల కూర, ఇది కూడా అట్లనే వచ్చేసింది. ఇక్కడ రోజ్ ప్లాంట్ మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. మొన్నటి దాకా లేవు, మళ్ళీ ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఏంటో మ్యాజిక్ మరి. నాకెందుకో రోజ్ ప్లాంట్కి అసలు నాకేమీ చీడపీడలు ఏమీ రావు. మేబీ నేను ఎప్పుడు ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటా కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించదు. కానీ కొంతమంది అడుగుతున్నారు రోజ్ ప్లాంట్ కేర్ కూడా, నేను మేబీ ఒక వీడియో తీసి చెప్తాలేండి అది కూడా. బీరకాయ చూసిరా, బీరకాయ ఒకటి కట్ చేశాను నిన్న, వండుకున్నాం, బాగుంది టేస్ట్. యాక్చువల్గా నాకు బీరకాయ నచ్చదు కానీ ఈసారి నచ్చింది, మన ఇంట్లోది కదా బాగానే ఉంటుంది. ఎట్లయినా ఇది కూడా హార్వెస్ట్ చేసేవచ్చు, చేస్తే తర్వాత, లేకపోతే ఇప్పుడే తెంపిద్దాం, పట్టండి. వస్తుందా, వచ్చేసింది, ఈజీ. ఇంక ఇప్పుడు తెంపేసినాం కాబట్టి అతిగా ఇంకొంచెం పెరగనిస్తా, ఇంకా తర్వాత కాయలు నిలబడతాయి. ఇంకా ఇది హార్వెస్ట్ చేసాం కాబట్టి ఇక్కడేమో బాటిల్స్లో పెట్టిన. నేను ఆల్రెడీ బాటిల్స్ చేయడం ఎట్లనో మీకు చూపించిన, చేసింది అక్కడ ఉంది, పెట్టాలి అది కూడా. టైం కుదరట్లే నాకు అసలు, ఈసారి అది పెట్టి చూపిస్తాలేండి. బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్, ముద్దు ముద్దుగా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఇది ఉదయమే పూస్తుంది, సాయంత్రం అయ్యేసరికి ఆగిపోతాయి. ఉదయం అంతా మంచిగా కనిపిస్తాయి. ఇవి ఆయిల్ టిన్స్ రీసెంట్గా పెట్టిన. దీంట్లో సాయిల్ పోయడం చూపించాను కదా మీకు, సాయిల్ పోసిన 5-4 డేస్కో ఏమో పెట్టిన. ఇవి ఎదిగిన తర్వాత, ఇవి కూడా పెట్టేటప్పుడు వీడియో తీసానులేండి, కాకపోతే అవి ఎదిగిన తర్వాత మీకు హార్వెస్ట్ టైంకి మొత్తం చూపిద్దాం వీడియో కంటిన్యూస్గా అన్నట్టు అట్లా ఉంచిన. ఇది కాకర చెట్టు, తీగ బాగానే వస్తుంది కానీ కాయలు ఏమి చిన్న చిన్న చిట్టి చిట్టి కాయలు వస్తున్నాయి, తీసేస్తాయి అది కూడా. ఇంక ఇప్పుడు పెట్టినా కూడా వేస్టే, తర్వాత కుండీని వేరే దానికి యూజ్ చేసుకుంటా. ఇక్కడ కూడా సేమ్ మీకు సాయిల్ కలపడం చూపించాను కదా, వీటిలో పెట్టడం లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ దీంట్లోనే పెట్టిన. దాంట్లో బెండ విత్తనాలు అవి పెట్టేసిన, అవి కూడా ఎదిగిన తర్వాత మీకు చూపిద్దాను అట్లా ఉంచిన. ఇక్కడ బచ్చల కూర, ఇది ఎప్పుడు మీకు చూపించలే కదా. ఈ తీగలేమో నేను గింజలు వేయలేదు యాక్చువల్గా, ఇట్లా మనం తెచ్చుకున్నప్పుడు ఇట్లా కాడ వస్తుంది కదా, కాడని అట్లా కూర్చా అనమాట. ఒక 3 కాడలు ఉంటే అట్లా పెట్టిన, అవే పెద్దగా ఇట్లా తీగలాగా వచ్చాయి. ఇంక ఇక్కడంతా కూడా వాటి సీడ్స్ అవి పడి మొలకొచ్చాయి, వాటిని తీసేస్తా. అయితే ఇది ఏం ప్లాంటో చెప్పండి నాకు, ఇదేంటిది పనికొచ్చే మొక్కనేనా కనిపిస్తుంది కదా మీకు, చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి తెల్లవి. కాండమేమో కొంచెం పింక్ కలర్లో ఉంది, ఆకులు ఇట్లా వస్తున్నాయి అన్నమాట. మొక్క ఇగో ఈ విధంగా ఉంది, ఇది పనికొచ్చే మొక్కేనా, అసలు పనికొస్తే ఎట్లా వాడుకోవాలి అది కూడా చెప్పండి. ఇక్కడేమో క్యారెట్లు ఉన్నాయి మనకి, క్యారెట్ పెట్టి 1 మంత్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకా థిన్నింగ్ చేయాలి వీటిని, థిన్నింగ్ అంటే దగ్గర దగ్గర ఉన్నాయి పీకేసి వేరే చోట పెట్టాలి. అట్లా పెడితే బతకవు నిజానికి, కానీ కానీ ఒకే చోట ఉంటే క్యారెట్లు అవ్వవు, అవి తీయాలన్నమాట. తీసేస్తా. ఇదేమో పాలకూర ర్యాండమ్గా వచ్చేసింది, ఇట్లా రానివ్వకూడదు. ఇట్లాంటివి వస్తే మన మెయిన్ది ఈ క్యారెట్స్ రూట్స్ ఎదగవు, అవి తీసేయాలి. చూద్దాం క్యారెట్స్ అవుతున్నాయా, చూద్దామా. అట్లా కనిపిస్తున్నాయి మీకు, అడ్డొస్తున్నాయి కదా అన్నీ, ఇప్పుడు కనిపిస్తాయి చూడండి. ఇదిగో ఈ రెండు పక్క పక్కనే వచ్చాయి. రూట్ యాక్చువల్గా స్ట్రాంగ్ అవుతుంది కానీ అవ్వదు, క్యారెట్ అవ్వదు, ఏదైనా ఒకటే అవుతుంది. ఇది తీసేసా, ఇది వీక్ ఉంది కదా, మీకు అనిపించట్లేదు యాక్చువల్గా, ఇది వీక్ ఉంది కదా, ఇది
ఇది తీసేస్తా, తర్వాత చూపిస్తాలేండి తీసేటప్పుడు. మళ్ళీ తినింగేసేటప్పుడు ఇంకొక వీడియో తీసి పెడతా, ఇట్లయితే బాగుంటుంది. ఇవి ఇదేమో కంపోస్ట్ బిన్కి వాడిన బకెట్ ఇంతకుముందు, దీంట్లో మల్బెరీ ప్లాంట్ ఇది, తైవాన్ మల్బెరీ అని చెప్పిస్తే తెచ్చిన. ఇంతకుముందు చిన్న చిన్న కాయలు వచ్చాయి, ఇప్పుడేమో కొంచెం పెద్ద సైజు కాయ వస్తుంది. నేను మోసం చేసిండేమో అనుకున్నా కానీ పర్లేదు, ఇగో పెద్ద కాయ వస్తుంది. ఇట్లా వస్తుంది, ఇంతకుముందు వచ్చిన అన్నీ కోతే తినిపోయింది. ఇప్పుడు మరి మాకు ఉంచుతుందో మళ్ళీ వచ్చి తినేబోతుందో తెలియదు. ఇది స్వీట్ లైమ్, ఇక్కడ మళ్ళీ మిరప మొక్కలు పెట్టేసిన, ఇది పాలకూర. మీకు చూపించిన తర్వాత మొత్తం హార్వెస్ట్ చేసిన, ఇది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కు ఉన్నట్టుంది. వారం రోజులు కూడా అవ్వట్లేదు తెంపి, మళ్ళీ వస్తుంది. యా అట్లా వస్తూనే ఉంటుంది, మనం తెంపుతూ ఉండాలి, వస్తూనే ఉంటుంది. ఇది మనకి ఇంకా గ్రోబెడ్లోనేమో ఇక్కడ గంగబాయల కూర ఉంది కదా, ఇవి సేమ్ మన మామూలుగా ఇంటి ముందు డిజైన్కి మెచ్చుకునే చెట్టు ఒకటి ఉంటుంది, పూలు వస్తాయి సేమ్ ఇట్లనే ఉంటుంది, కాకపోతే దానికి ఎల్లో కలర్ పూలు పెద్దగా ఉంటాయి, అది మనం తినడానికి పనికిరాదు. మన గంగవాయల ఇదేంటిది, ఇది గంగవాయల కదా, గంగవాయలు ఎట్లా అంటే చిన్న పూలు పూస్తాయి, ఇట్లా ఇట్లా చిన్న చిన్న పూలు వస్తాయి, ఇవి మనం తినడానికి పనికొస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు, పెద్ద పూలు ఉన్నవి మనం తినేవి కాదు, అవి మామూలు షోకి పెంచుకునేవి, చిన్న పూలు ఉండేవి మనం తినేవి అన్నమాట, అది మీరు అర్థం చేసుకోండి. ఇదేమో బోన్సాయి లాగా అవుతుంది మిరప చెట్టు, మిరప దీంట్లో పెట్టాం కదా, దీని కింద అన్నీ వానపాములే ఉంటాయి. ఈ బెడ్లో ఎక్కువ వానపాములే ఉంటాయి, చాలా వానపాములు ఉంటాయి ఈ బెడ్లో. అయితే నేనేం చేస్తాను అంటే, కంపోస్ట్ అక్కడ చేస్తున్నా కదా, మట్టి వేయడానికి లేదనుకో, మనకి స్టాక్ లేదనుకో, ఏం చేస్తా అంటే అన్ని కుండీల్లో ఒక్కొక్క గుప్పెడి మట్టి తీసుకొచ్చి దాంట్లో పోసేస్తా. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ అది అయిన కంపోస్ట్ని అన్ని కుండీల్లో పోసేస్తూ ఉంటాను అన్నమాట. ఇది ప్రస్తుతానికి మనకున్న చిన్న చుట్కీ గార్డెన్, ఇది చిన్నది కదా పర్వాలేదు, ఇక నాకు ఇది నాకు వారానికి 4 రోజులు మాకు ఆకుకూరలు మేము ఇక్కడ నుంచే తీసుకుంటాం. 4 రోజులు ఏంది, ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం ఆకుకూరలు, డైలీ ఏదో ఒక ఆకుకూర ఉంటుంది. ఇంకా కూరగాయలు కూడా చాలా పెట్టాలి, పెడదాం కూరగాయలు పండ్ల మొక్కలు కూడా ఇంకొన్ని పెడదాము. పెట్టిన తర్వాత అవి తెచ్చి పెట్టేటప్పుడు చూపిస్తాలేండి. ఇంక ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి మీరు కొత్త విత్తనాలు ఏమీ పెట్టకుండా ఉండడమే మనకి మంచిది, కానీ ఆకుకూరలు పెట్టుకోవచ్చులేండి. ఆకుకూరలు పెట్టుకొని పూర్తి ఎండ కాకుండా కొంచెం ఓ 2-3 గంటలు ఎండబడేటట్టు అట్లా ఉంచుకుంటే అదే మంచిగా వచ్చేస్తాయి. అర్థమైంది కదా మీ అందరికీ. మళ్ళీ జూన్లో ఏమేమి పెట్టుకోవచ్చు నేను మీకు మే ఎండింగ్కి అట్లా చెప్తారండి, మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. జూన్ ఎండింగ్ కల్లా జూన్ మిడ్ జూన్కి పెట్టుకోవాలి యాక్చువల్గా విత్తనాలు, మన కూరగాయ విత్తనాలు, అప్పుడు చెప్తా. అప్పట్లోపు ఈ లాక్డౌన్ ఎత్తేస్తారో ఏమో తెలియదు, ఎత్తేస్తే బాగుంటుంది తొందరగా. నాకు బయట నుంచి తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మట్టి లేదు, కోకోపీట్ లేదు, కుండీలు లేవు, కుండీలు వస్తలేడు అమ్మేటోడు, ఇంతకుముందు వచ్చేటోడు ఇప్పుడు ఆటలేడు, అయిపోయింది, కుండీలు అయిపోయినాయి, మట్టి అయిపోయింది, కోకోపీట్ అయిపోయింది, ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా అయిపోయినాయి. వర్మీ కంపోస్ట్ అవి తెప్పిస్తే అవి కొంచెమే తెప్పించినా అవి కూడా అయిపోయినాయి, అన్నీ తెప్పించుకోవాలి. ఇంకా ఇదండి, మీకు నచ్చింది కదా మన గార్డెను, ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేయండి, లైక్ కొట్టేసి కమెంట్లో ఇంకేమైనా మంచి సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను నేను ఎప్పుడు, మిమ్మల్ని కాదంటానా అది. అదండి, ఇంకా ఉంటాను మరి, మళ్ళీ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.